నమస్తే. ప్రజెంట్ ఇక్కడ ఓం నమ శివాయ ఉన్నాడు. మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు, ఆయుర్వేదిక్ మందులు. సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందులం వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి, అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి, ఈ వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందుల వలనే ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు. అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో 4 రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు. మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం నమ శివాయ ఉన్నాడు అడిగి తెలుసుకోవాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుజీ మీ పేరు? నా పేరు రెండు పేర్లు ఉన్నాయి. రెండు ఉన్నాయి. పుట్టింది ఒకటి, మన నడుమ వచ్చింది ఒకటి. అవునా? పుట్టింది అండి, నడుమ వచ్చింది ఒకటి అండి. పుట్టిందేమో రాములు. రాములు. నడుమ వచ్చిందేమో సాయన్న. సాయన్న. మీ మూడోది కూడా ఇంకా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు మూడోది చెప్తలేరు మరి. ఇంకే సరే. ఈ పని ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నావు? నేను వదిలికిందనే పోయిన అక్కడ వెళ్తే పోయిన తర్వాత కూడా వదిలింప వదిలిన చెట్టు కింద నేను నేర్చుకున్నా. దంతనికి నూరునికి కానీ చెట్లు ఏమి చేయకుండా ఇలా దంతుడు అంటే ఇలా దంతుడే. దంతుడే తెల్లారి దాకా మిత కావాలి అంతే. దంచుల్లో ఫస్ట్ ఉంటాను. నేను దంచి 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 గిరికి దంచిన. ఓం నమ శివాయ. సో ఎన్నెండు నుంచి చేస్తున్నావు? రావచ్చు 8 ఏళ్ళు అయిందో 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అయింది. ఓకే. సో ఇక 15 ఏళ్ళ నుంచి దంచుడే, దంచుడు కార్యక్రమం ఇది, వేరేది ఏం లేదు. సో ఈ ఈ మందుల అంటే ఈ ఏమేమి వాడతారు తెలుసా మీరు? అయ్యా గురువు ఏం చెప్తాడో అక్కడ మీద కాలి వాళ్ళు తెచ్చేది ఏంది, మహిషి వచ్చి మిరియాలు తీసుకొని వస్తారు అంతే. ఇక్కడ మొత్తం చెట్ల మార్గం ఆయననే చెప్పిండు, ఆయనే తెచ్చేస్తారు. గోమూత్రం. గోమూత్రం లేదు, ఆల్కా ఈ డబ్బా. ఏంటిది? టానిక్. టానిక్ తాగేది, ఇలా కలుపుతున్నాం. ఇలా కలుపుతున్నాం. అంతకు మొదలు గోమూత్రం చేసినట్టు రోగాలు తొట్టి కాలేవు. ఒక్క మనిషికి ఈ డబ్బా వేసి కట్టిన. ఇప్పుడు కట్టిన అంటే 3వ దినంలో మంచిగా వచ్చు. నాయన నాకు ఈ డబ్బా కావాలి సంతం చెప్పిన. సంతం చెప్తే అప్పుడు పిల్లలు అడిగితే ఇవ్వలేరు. ఈ సామె అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు, ఇచ్చేయండి ఆయనకు. మహిషి వచ్చి మిరియాలు ఏంట ఈ ఆల్క మాత్రం ఇచ్చేయాలి అంటే ఆల్క ఇచ్చేసినప్పుడు రోగాలు చాలామంది తుట్టాయి. ఓకే. ఇప్పుడు మీరు చేస్తుంది దేని దేనికి పని చేస్తుంది? ఈ మందు పేరేంది? ఈ మందు పేరు చూడు నాయన, దీనికి ఒక పేరు కాదు. ఇది చెట్లు అన్నీ కలుస్తాయి దీంట్లో, ఒక చెట్టు కాదు. ఎన్ని చెట్లు పడు, ఎన్నో రకాల చెట్లు పడాయి. ఇది 30 రకాల చెట్లు, అది ఆయిల్ ఇందులో వేస్తున్నాం. 30 రకాల చెట్లు ఆయిల్ ఇందులో వేస్తాం. ఇందులో వేస్తాం. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి మళ్ళా? ఇవి 8-9 చెట్లు ఉంటాయి. అందులో ఈ ఇంత ఆల్కేస్తాం. ఆల్కేసి ఆయుర్వేదం చేస్తాం. ఆయుర్వేదం చేస్తారు. ఓకే. దేనికి దేనికి వాడతారు ఇది? కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి. కడుపు మీద? కడుపు మీద ఆకేయాలి, బట్ట తుట్టేయాలి. బట్ట తుట్టేయాలి. ఎన్ని రోజులు? 1 వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు అంతే. దెబ్బతోడే పోతుంది. ఓం నమ శివాయ అయిపోతుంది. ఓం నమ శివాయ అంతే. అంతే. ఇంకా దేన్ని వాడతారు? ఇక గురువు ఏమిటి చెప్తాడో దానికి. అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా, అంటే దేని దేని వాడతారు? నొప్పులక ఇంక నొప్పులకు క్యాన్సర్ రోగాన్ని అంటే మోకాలు నొప్పుల, మోకాలు నొప్పులు, ఈ మెడల మీద మెడలు వాయి, మెడల నొప్పులు, L4 ముడ్లే, ఎన్పు బ్యాక్ పెయిన్ కూడా, ఈడ డొక్కల నుంచి. ఈ రాసుడేనా? ఈ మీద రాసి ఈ ఆకు. ఇదేమాకే? ఈ ఆకు ఇట కట్టాలి. ఈ ఆకేసి కట్టాలి. ఏమాకి దాని పేరు చెప్తా సో చూ చెప్పు. బాలరాశి. బాల బల్లరాశి. బల్లరాశి. ఏడ నొప్పి ఉంటే ఆడ ఇది రాసి కట్టాలి. అంతే అంతే. ఈ మందు రాయాలి, పెట్టి కట్టాలి. ఇక 3-4 రోజుల్లో నయం అయిపోద్ది అంతేనా? 3-4 రోజుల్లో. ఓకే సూపర్. పత్యం. ఇంకా పత్యం ఉంటుంది దీనికి? చెట్టు అన్నప్పుడు పత్యం కాదు, మాట అంటే సత్యం కావాలి. అంతే అంతే కరెక్ట్. చెట్టు అన్నప్పుడు పత్యం, మాట అంటే ఒక సత్యం. మరి మేము ఓం నమ శివాయ చేస్తున్నాం. మేము చేస్తున్నాం
రామ నీ దయరా అని మంది చేసుకుంటే వాడు బాగుపడతాడు. నీ నీ గోలు మింగుతున్నా, ఈ మందు పెట్టుకుంటున్నా, ఎట్లా అవుతున్నావు ఏమో, మంచిగా అయితే నా చిరాయి అయితే ఓనాడు, మంచిగా అయితే ఓనాడు చిరాయి అవుతావు. నీ మనసే, నీ రోగం పొడగొట్టేది నీ మనసే. ఓం నమశివాయ. ఇక పత్యం అంటే ఏం చేయాలి మరి? అన్నం తినకూడదు అసలే, అస్సలు ముట్టకూడదు. ఈ ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి. అచ్చా క్యాన్సర్, ఇది క్యాన్సర్ కూడా వాడతారా? ఎట్లా? 99% క్యాన్సర్. అవును, ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్? అరే ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంది, వానికి ఈడ పుట్టింది గొంతు క్యాన్సర్, ఈడ ఇట్లా అయింది చెంప, ఈడ గొంతులో పెట్టిండు, అదంతా రుద్దాలి రుద్దాలి, ఈ ఆకు పెట్టాలి కట్టాలి, నీళ్ళు పోవు మనకి తాగానికి, పొద్దుమీదకి కదా నీళ్ళు పోతాయి అంతే. పొద్దుమీదకి వెళ్ళే ఇప్పుడు కట్టినంటే 15-20 నిమిషాల్లో వాడు నీళ్ళు మింగాలి. అబ్బాబాబాబా, ఒక చుక్క మింగనోడు ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ వరకు అన్నారు. ఈ క్యాన్సర్ వాళ్ళు మరి పత్తం ఏం ఏం చేయాలి? అన్నం తినద్దు? అన్నం లేదు, రొట్టెనే. అంబలి లేదు, అమ్మ అన్నం లేదు, అంబలి కూడా వద్దు. నీళ్ళతోని ఉడికిన వస్తువు ఏది రాదు, ఏది రాదు. అంటే జొన్న రొట్టె పొయ్యి మీద గాలిన వస్తువు అన్నీ చేస్తూ తినవచ్చు. ఓకే, పొయ్యి మీద కాల్చుకొని తినాలి. తినాలి, దాంట్లో నూనె వాడదుగా, నెయ్యి వాడుకోవాలి. నెయ్యి వాడుకోవాలి. ఈ కూర కూరలు తినొచ్చా? ఇక మద్యము మాంసం వదులుకొని కృష్ణగిరికి రావాలి. వదులుకొని రావాలి, మద్య మాంసం వదులుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు విని ముంగలు నడుచుకో. అంతే. ఓం నమశివాయ. ఓం నమశివాయ. మంచిగా. ఇంకా ఇప్పుడు అందులో ఒక పౌడర్ ఏదో దాంట్లో కూడా చాలా వేసారు, ఆకులు అయ్యి అని. ప్రతిదానికి అన్నీ వేస్తాము. అది దేనికి? దానికి దీనికి. అది కూడా క్యాన్సర్కే పడతారా? క్యాన్సరు, మోకాళ్ళ నొప్పులు, గడ్డలు అన్నీ. ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి? నీళ్ళ కలుపుతారా ఎట్లా? ఇప్పుడు నీళ్ళ కలిపినా? ఓహో, అది లేయాలి మళ్ళీ. ఓం నమశివాయ. మరి అదే చేస్తున్నా కదా, అదే లేచి ఆయన లేచి మళ్ళా మెత్తగా చేసి దాని చూడు. ఆయనకు రాదు, మెత్తగా పొడి కొట్టిస్తున్నా ఆయనతో. ఇక్కడ తీసుకొని దీంట్లో వేసి ఓం నమశివాయ చేసి ఈ ఆ మనిషి ఇప్పుడు ఈయనకు కావాలి. నీకు ఎక్కడ నొప్పి ఉన్నది? ఆ మోకాలకు మనం మిఠం ఇప్పుడు అడవిలో. ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు ఇది అందియాలా అందువల్లకి? ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చీట, 1/2 కిలో చుట్టూ ఉంటుంది. ఇంత దాని మీద ఇంత ఎలుము ఉంటే ఒక 3 దినాలకు వస్తుంది. ఈ రోజులు అంత ఎలుము ఉంటే జర జర అంతే 4-5 దినాలకు వస్తుంది, 6 దినాలకు వస్తుంది. ఇది పలస చేయాలి మళ్ళీ. ఇప్పుడు ఆల్క ఎక్కడ ఆ ఆల్క సీసా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. ఇది లేచి పలస చేసి ఇప్పుడు నీకు మోకాలు నొప్పి ఉన్నదంటే పలస చేసి రుద్దాలి, ఆకుబోలు వేసి కట్టాలి అంతే. ఓకే. సో దీంట్లో చర్మవ్యాధులు కూడా ఉన్నదా? చర్మవ్యాధికి ఉన్నది నా దగ్గర. ఇది వాడతారా? వేరేది? అది వేరేది. అది వేరేది? అది వేరే. అది కూడా ఇట్లానేనా రాసుకున్నాడు? అది మీద రాసుకున్నది. ఆల్క తీసుకున్నది, పౌడర్ ఉన్నది, పౌడర్ ఉంది, చేసి పెట్టింది ఉన్నది. ఓకే. ఇప్పుడు మరి నిన్నేమనాలనే, సాధువా, నాగసాధువా, అఘోరనా, లేకుంటే స్వామియా, ఓం నమశివాయ, ఏంది? ఇక స్వామి కాని నాగసాధువు కానీ ఏ సాధు కాదు. సంసారం చేయక సాధువులా కలిసింది. అసలు సంసారం చేయక సాధువులా కలిసారు. ఓం నమశివాయ. సంసారం మీద ఈ రెత్తి పుట్టింది నాది అన్నది ఓం నమశివాయ. నీది నీవే చేసుకో, నా అంది నేను దాంట్లో కోతాన్నది. మరి ఏడున్నారు భార్య అదంతా వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇక వాళ్ళ వాళ్ళకే వదిలేసినావు. ఇక నువ్వు మొత్తం స్వామీజీలాగా ఓం నమశివాయ. ఓం నమశివాయ. స్వామికి చిన్న అంతే. పోతారా మీరు కూడా కేదార్నాథ్ అట్లా? ఇక ఇక ఇంకేం పోతాం బిడ్డ, ఇది అంగడే దగ్గరికి వచ్చింది. ఎక్కడ ఏ పోడు లేడు దేవుడు, ఏడ లేడు, లెక్కితే దూపేరు. ఆ దేవుడు కనిపిస్తే మనం దక్కరిస్తామా? మన గుండెలనే ఉన్నాడు దేవుడు. ఎన్ని కొండలు ఎక్కినా లేడు, ఎన్ని నదుల్లో మునిగినా లేడు. వీడే దేవుడు, వీడే పిశాచి. ఎవడైతే రక్తం కాల్చుకొని తాగుతున్నాడో వాడే పిశాచి. ఎవడైతే ఏమన్నా ధర్మం దయ కలిగినోడే దేవుడు, వాడే దేవుడు. నేను అనేది కనిపిస్తాను.
మీరు కూడా మొదట్లో తినడల్ల మాంసం ఓయాపో మేము నచ్చ ఈ శరీరం మీద ఎన్ని ఉన్నాయో అన్ని జీవులను కొట్టినాయి. మాకు గాసం లేదు. మా అమ్మ మా అప్పది చెప్తే ఇంకా పెద్ద ఘోరంగా ఉన్నది. మా అమ్మ ఎటువంటిది మా నాయన ఎటువంటిది అంటే చాలా కథ పెద్దగా ఉంటుంది. అది 7 దినాల కథ అయితే మేము 3 దినాలు ఎడమొస్తాం. ఏం చేస్తారే? మా అప్ప గుడ్జోడు, మా అప్ప మా అమ్మ కుంటిది. గుడ్జోడు పోయి దొంకొస్తే కుంటావి పోయి అమ్ముకొచ్చి 17 మందిని నడిపింది. చేతగడలే మురగడ ఇక్కది అంతేనా? ఓ మోసే మేము ముద్రాదులం. అవునా కదా? ఇక అట్లా సాదరు మిమ్మల్ని. మమ్మల్ని 7 మందిని బతికిచ్చింది. 7 మంది 7 మందిని బతికిచ్చింది, 7 మందిని భూమికిచ్చింది. మా అప్ప బావి మీద ఇలా అంటే బొక్కెలు పట్టిందంటే ఊర అయితే అయిపోవాలి. మా అప్ప చెరువులు బంధు ఓం నమసే ఎక్కడ పడు ఓం నమసే. మరి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కాలం చేసిరా? వాళ్ళ సేవ చేయనందుకు నాకు సేవ వాళ్ళ దొరకలేదు. అప్పుడు మంచి మంపులు ఉన్నా వాళ్ళు ముసలి కాయరు, నేను వెళ్ళిపోయినా నాకు అలా సేవ దొరకలేదు. ఇప్పుడు ఈ సేవ చేస్తున్నాను. ఓకే. దీంట్లో ఒక నేను తీసుకుంటున్న పైసలు తీసుకుంటలేను అనేది ఏం లేదు. తీసుకొని ఏం చేస్తున్నా మీకే పెడుతున్నా. సూపర్. ఓం నమస్తే. ఓకే. మరి ఎప్పుడు మానేశ్వరు మాంసారాలు అన్ని? మాకు తెలియక తిన్నాము. తెలిసినాక మళ్ళీ ముట్టలేము, దాని దగ్గర పోలేము. అంతే. నేను మా అని చేసి మరొక 15 16 ఏళ్ళు కావచ్చు. అప్పుడు అమ్మతానికి పోతుంటి మాణికేశ్వర మాత పోతే ఒక ఆయన అడిగాడు, ఏం చెప్పాలమ్మ తెలుగులకు అచ్చం పద్ధతులు తిట్టుకుంట అక్కడే అక్కడ ఆయన ఒక ఆయన అడిగే తెలుగులో ఇంట్లో ఊడతాడు ఊకోరా, వాళ్ళకి ఊడతాడు వాళ్ళకి బుద్ధి చెప్తారంటే ఎక్కడ ఊడతాడు ఎక్కడ ఊడతాడు ఎవడో అనుకున్నాం. ఈ గుద్దరు అంటారు మాకు దేవుడు ఓం నమసే. మా కడుపులోకి వచ్చి మాకంతా ఓం నమసే చేశాం. ఇక ఈ మరి ఈ జీవితం మొదలుపెట్టిన కానీ ఎట్లుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా ఉన్నది నాయన, నాకు నా పిల్లలకి అందరికి కూడా మంచిది. మంచిగా ఓం నమసే. వస్తారా వాళ్ళ ఇంటికి అప్పుడు? వస్తారు. మరి నాయన రా అండి ఇంటికి రా అడగరా? అడగరా. ఇక నేను నా మాట తెలుసు వాళ్ళకు, ఎవరిని చెప్తే వినడు ఆయన. ఒకటే మాట మాట్లాడదు. నేను 16 మాటలు మాట్లాడను ఆయన. ఇక్కడ ఇక్కడ కవర్ ఇప్పుడేం కదా ఆమె. ఇక మీ జీవితం అంతా ఇప్పుడు ఇదేనిక అంతే. ఇక అయ్యా ఆమెకు మోకాలకు నేను కట్టను. కట్టుకోకే కాశీకి వేరే మరి? అయ్యా పోయినా. పోయినా కాశీ అయోధ్య. ఎట్లా అనిపించింది కాశీ? ఇక అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది ఏమి ఇప్పటిలాగా లేకుండా ఆయన ఇప్పుడు మంచిగా అయినట. అప్పుడు అంత చిరుతు ఏడబోతాడైతే మరుగాడుతున్నాయి ఉంచి ఉంచి పోనీకట భయమైనారు. శవాలు కూడా ఏడబడతాడు? ఏవో శవాలు మస్తు చేసిన కాల్చిరు. నేను నువ్వు కాల్చినవా? ఇద్దరు అన్నీ. ఎన్ని సంవత్సరాలు? ఓ 3 4 వాడవచ్చు. శవాలు కాల్చేదా? అవు అన్ని అర్చంద్ర గారు. ఇప్పుడు అక్కడ అగౌరాలు శవాలు కూడా తింటారంట నిజమే? తినేది కాల్చడం అయితే ఉంటుంది. కాల్చడం అయితే కాల్చినాం కానీ తినేది చూడండి. అబద్ధం అంటే అబద్ధం ఇచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది అక్కడ అగౌరాలు కలిసేదా? మీరు కలిసిన మాట్లాడేదా? మాట్లాడి బొట్టు పెట్టి ఏమంటారు అసలు? ఓం చాలా భాష మనకు తెలియదు అంతే. ఇవో 3 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉన్నారు అంతే. నాయన ఉన్నాడు అక్కడ ఎన్ని ఎన్ని ఉన్నాడో ఇక ఆయన కిరక నా కొడుకు అంటే నాయన అంట. ఓం నమసే. ఓకే. ఇక ఇంకా పౌడర్ చూపిస్తాను ఏది వేరేదాన్ని. ఇది దుర్దపొడి. ఏం పొడి? చర్మవ్యాధి. చర్మవ్యాధి
ఎటువంటి చర్మ వ్యాధి ఉన్నా పోతుందా? ఇక పోతుంది అంటే మన మనసు నాయన పోయినాయి వచ్చారు చేసినాం. ఇక ఒకరికైతే అది అన్ని తింటాడు, అన్ని తిన్నాక ఎటు బంద్ అయితే దీన్ని కూడా పత్యం చేయాలా? పత్యం పత్యం లేని మాటనే లేదు. మరి ఇది చర్మాన్ని పెట్టు గోకుడు ఎక్కడున్నా పోతుంది. ఇంత తీసుకొని ఇక ఓ దాంట్లో పెట్టి ఓ కట్టలో పెట్టి ఇప్పుడు ఆల్క లేదా ఆల్క బట్టలు ఇంత ఆల్కేసి నానబెట్టి ఓం నమ శివాయ. ఇది ఇక అది ఇప్పుడు దాకా చూపించినాడు బాటిల్, అది కలపాలి. బాటిల్ కలిపి రాసుకోవడమే రాసుకుంటా. ఏడ దురుదుంటాడా? దురద కాదు, ఎర్రగా అయిపోయింది, నల్లగా అయిపోవాలి అంతే. నాలుగు దినాలు పెడితే. నాలుగు దినాలు ఎక్కడున్నా పూర్తి అట్టలాటలు తెచ్చిపోతాయి అంతే. మళ్ళీ అన్న వేరే అన్న అవుతుందా? మళ్ళీ ఏం అట్లా ఏముండదు కదా, తినడానికి వస్తుంది తింటే మళ్ళీ అవుతుంది. ఏం పత్యం ఏంది మరి? పత్యం కూడా చెప్పు. అదే మరి ఏం చెప్తాం, మద్యం మాంసం దాన్ని మొట్టమొదటి దాని దగ్గర రాకూడదు. అవి రెండే, మద్యం మాంసం దాని దగ్గర రాకూడదు. మిగతా ఏమైనా తినొచ్చు? ఇక తినొచ్చు. కూరగాయలు ఏమైనా తినొచ్చు? అన్ని తినొచ్చు అప్పటికి మంచిగా అయితే. అవి రెండు పక్కన పెట్టాలి. అవి రెండు విడిచి అక్కడ కింద వదిలించుకొని ఇక్కడ మీదకి రావాలి అంతే. ఇక నేను ఎప్పుడు ముట్టను నాయని అనుకొని పోవాలి. సో మరి నాకు కూడా గిడ దురద అవుతుంది బాగా. ఇగో మరి ఇది పెట్టి మీరు అన్నట్టు నాలుగు రోజులు పెట్టుకుంటా, ఇక ఐదో రోజు నీ దగ్గరకు వస్తా. మానకపోతే నీ దగ్గరకు వస్తా. మళ్ళీ నీ మనసు నువ్వు చెప్పిన అన్ని మానేస్తే అట్ట కాదు, అది తెగొట్టుకునేది నీ మనసు, ముంచుకునేది నీ మనసు. ఇక నీ నమ్మకం, నీ మీద నమ్మకం తీసుకుపోతా. నీ నమ్మకం నీదే తీసుకుపోతా. ఇప్పుడు నీ నమ్మకం చేసి నేను చేసేది ఒకటే, ఓం నమశే. ఓం నమశే నాకు ఇవి మొత్తం అంతటా అయిపోయింది, ఈయనకి తప్ప లేదంటే ఓం నమశే అయిపోతుంది. ఇప్పుడు గొంతు క్యాన్సర్ అయితే చెప్పినావు, మరి లోపల చాలామందికి బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి కదా. అంత గురువే ఆయన ఇచ్చిన మందులకు ఓం నమశే అయితే. సో ఇక్కడికి వీడికి వస్తే ఏ రోగం అయినా నయం అవుతుంది. ఓం నమశే అన్ని ఎటువంటిది ఉన్నా నీ నమ్మకము అంతే. నీ నమ్మకం మా నమ్మకం కాదు. అసలు ఏడ్స్కు లోకంలోనే మందు లేదు. ఏడ్స్కు లేదు అసలు. నేను చేసిస్తా, నేనే చేసిస్తాను. అయ్యా చెప్పాడు పోయి చేసి ఇప్పుడు చేసిస్తా. ఆ వస్తువులన్నీ తీసుకొని రావాలి. ఏమంటే ఏంటి వస్తువులు? బీట్రూట్. బీట్రూట్ ఎన్ని కిలోలు? అది ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని కిలోలు అంతే. బీట్రూట్ నాలుగు కిలోల, ఐదు కిలోల, మూడు కిలోల ఇష్టం అయితే. ఓకే. బీట్రూట్, మునాంగి, ముల్లంగి, బీట్రూట్, మునాంగి, క్యారెట్, నిమ్మ, నిమ్మ నిమ్మకాయల, నిమ్మకాయలు, క్యారెట, అల్లం, 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 తేనె, తేనె. అవి అవి ఐదు వస్తువులు తీసుకొని రావాలి. నేను చెట్లు వేసి మీరు తయారు చేసి ఇస్తారు. ఇక్కడ గుట్టమీని ఉంటాయి ఆ చెట్టు. ఇంకా దాంట్లో ఏం కలుపుతారు? అది చెట్టు అంటే చెప్పాంగా. ఆ చెట్టు ఏం చెట్టు? ఏం చెట్టు? ఈ రాగి చెట్టు. రాగి చెట్టు. ఓం నమశే. ఇంకేదో అలా హిమాలయాలకు వెళ్ళి తెచ్చినట్టు అటువంటిదే చేస్తారు మరి ఆయన. అది ఏదో బండలకు వెళ్ళి వస్తారు ఇక రాయలకు వెళ్ళి. అది అదే అదే చేస్తారా? ఏమేస్తాడో ఇక ఆయన ఏమిస్తాడో గురువు, అది వేసి చేసిస్తారు. చేసిస్తారు. అది ఎన్ని దినాలు వాడాలి? ఓనికేమో రెండు మాటలు అవుతుంది, ఓనికి మూడు మాటలు అవుతుంది, ఓనికి ఒకటే చితక అయిపోతుంది. ఏం చేస్తాం? శరీరం బట్టి. శరీరం బట్టి దాని కూడా పత్యం అమ్మాలి వద్దా? దానికి ఏంటండి పత్యం? ఇక ఏమేమి చెప్తారు ఆయనకి? ఓకే. ఓం నమశ్ ఓం నమ శివాయ. థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు మాకు. నిజంగా వీడికైతే ఈరోజు చూసినాం వేల సంఖ్యలో చాలామంది వచ్చారు. అనేక అనారోగ్య సమస్యలతో అందరూ వస్తున్నారు. క్యాన్సర్ అనొకలు, గుండె జబ్బు అనొకలు, షుగర్ అనొకలు. ఈ షుగర్ షుగర్ కూడా తగ్గిస్తారని మొత్తం షుగర్ ఆరు నెలలు కంప్లీట్ అయిపోవాలి. అసలు ఉండదుగా ఒంట్లో ఆరు నెలల్లో పోలేలు తినాలి అంతే. మేము చెప్పిన పత్యం మీద దాన్ని వేసుకోవాలి. నువ్వు దాఖల గురి వాడకుండా చచ్చిందాక వేసుకుంటావు కదా దాఖల. ఆరు నెలల కంప్లీట్ అయిపోతాయి అంటే. అసలు ఒంట్లో ఉండదు ఇక. ఇంకా దానికి కూడా ఈ చికెన్ మటన్ వదిలేయాలి. మరి అద్దా యాదానికి యాదు, ఈ గుట్ట మీద వచ్చినోనికి ఎటువంటి అయినా అని ఆ రెండు పక్కకు పెట్టి రావాలి అంతే. దెబ్బతుడే పోతుంది. అది ఉందా ఇక్కడ ఇప్పుడు షుగర్? ఇక్కడ అక్కడ పైన ఇస్తారు. ఓకే ఓకే. ఓం నమ శివాయ. ఏం పేరు? నరేష్. నరేష్.
మా నాయన పేరు మా నాయన మామ పేరు మా నాయనకి తెలుసుకుని మా అమ్మ తండ్రి పేరు మా నాయన తండ్రి పేరు మా అమ్మకి తెలుసుకుని మా తాత మా నాయన పేరు పెట్టుకుంటే మా నాయన పేరు పెట్టుకుంటానా తాతల పేరు పెట్టిరు నాకు రామయ్యనా సాయన్న 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 రాములు ఓం నమః శివాయ అయితే ఏమి తెలుసుకునేది మా నాయన పేరు పెట్టుకుంటాను మా నాయన లేదు మా నాయన పేరు పెట్టుకుంటాను మా అమ్మ ఇద్దరు కొట్లాడి పక్క మీద పట్టం పోసామ్మ ఆ పట్టం మళ్ళమ్మ ఆ కొబ్బరి పోసామ్మ వచ్చి ఏమైంది ఇన్నలేదు గడబడి ఎలాయింది గడబడి ఏమైంది అంటే చూడేవాడిని దత్తోడు చచ్చిపోయినందుకు రాములలా చూడు అన్నాము ఇద్దరు వచ్చింది మా రాములలా దత్త మీద పోయినందుకు చిన్నోడు పోయాడు పెద్దోడి పేరు రామయ్య అంటాను తీసేసి సాయన పెట్టుకున్నామంటే మా నాయన పేరు పెడతా అంటే మా నాయన పేరు పెడతా అంటున్నాను అని మా అమ్మని అడిగింది ఏం పేరు ఏమి నాయన పేరు అంటే సాయన అరే బాలయ్య మీ నాయన పేరు ఏం పేరు సాయన చే మూడో సాయన పొడి ఓం నమః శివాయ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శుభోషణ